తేజ సజ్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్ ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా దీన్ని ప్రశాంత్ వర్మ భారీ లెవెల్లో అయితే దర్శకత్వం వహించారు. ఈ మూవీకి నిరంజన్ రెడ్డి గారు అయితే నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అయితే కంప్లీట్ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ మూవీ మరియు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఒక దేవుని నేపథ్యంలో సాగే కథ అన్నమాట. మొత్తం మీద ఈ మూవీపై ప్రేక్షకుల్లో అయితే భారీ అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీని అయితే సంక్రాంతి కానుకగా జాన్12న రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే సలహాలు చేస్తున్నారు. మొత్తం మీద నిన్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా చిరంజీవి గారు మాట్లాడుతూ ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పారు. తన ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఒకనొక సందర్భంలో తనది బాలకృష్ణ ఫిలిం రిలీజ్ అవుతుంటే మధ్యలో శతమానం భవతి రిలీజ్ చేశారు. ఆ టైంలో ఈ చిన్న సినిమా ఎందుకని దిల్రాజు గారిని అడిగితే ఈ మూవీ కూడా విజయం సాధిస్తుంది అందుగురించి రిలీజ్ చేశామని చెప్పారు. సో ఆ విధంగా ఈ మూవీ కూడా ఈ పోటీలో గట్టి విజయాన్ని సాధిస్తుందని నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఉంది అని చెప్పాడు. మొత్తం మీద దిల్రాజు గారు చాలా అనుభవమైన నిర్మాత, తాను ఏది చేసినా కానీ పరిపూర్ణంగా చేస్తారని చెప్పారు. మొత్తం మీద హనుమాన్కి తక్కువ థియేటర్లు అలకేట్ అయినప్పటికీ మూవీ తర్వాత ఒక రోజు కాకపోతే ఇంకో రోజు కాకపోతే మరొక రోజు అయితే పక్క ఈ మూవీని అయితే ప్రేక్షకులు చూడడానికి ఎక్స్పెక్ట్ చేస్తారు అనేసి చెప్పారు. మొత్తం మీద ఈ భారీ కాంపిటీషన్తో వస్తున్న మూవీ గుంటూరు కారం సైందవ్ మరియు హనుమాన్ నా సామిరంగ ఇలా చాలా మూవీస్ వస్తున్నప్పటికీ ఈ పోటీలో గట్టిగా తట్టుకొని హనుమాన్ విజయం సాధిస్తుందని చిరంజీవి గారు అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో ఈ గట్టి పోటీలో మరి చూడాలి. మొత్తం మీద ప్రేక్షకులకైతే ఫస్ట్ గుంటూరు కారం చూస్తారు, నెక్స్ట్ హనుమాన్ చూస్తారని అంచనాలు అయితే ఉన్నాయి. ప్రేక్షకులైతే హనుమాన్కి అయితే గట్టి నమ్మకం ఉంది చూస్తారనేసి, ఎందుకంటే పిల్లలకైతే హనుమాన్ మూవీ అయితే ఇష్టము. సో పిల్లలను పట్టుకొని వచ్చి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చాలామంది తమ ఫ్యామిలీతో వచ్చి హనుమాన్ మూవీ చూడడానికి ఎక్కువ ఇష్టపడతారనేసి తెలుస్తుంది. మొత్తం మీద ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించాలని ఆశిద్దాం.